రైతులు ఆరుగాలం శ్రమించి పండించిన పంట వర్షం కారణంగా ఒక పక్క ఇబ్బందులు పడుతుంటే తరుగు పేరుతో రైతులను మరో పక్క మిల్లర్లు దోచుకుంటున్నారని రైతులు ఆరోపించారు. సూర్యాపేట జిల్లా తమ్మరబండ పాలెం గ్రామ శివారులో ఉన్న ఓ మిల్లుకు ఒక రైతు పండించిన పంటను తీసుకుని వచ్చారు. అక్కడ మిల్లు యాజమాన్యం తరుగు పేరుతో 2 నుండి 4 కేజీల తరుగు ఇవ్వాలనడంతో వివాదం మొదలైంది. ధాన్యం తడవలేదని మంచిగా ఉన్న ధాన్యానికి ఏ విధంగా తరుగు తీస్తారని రైతులు ప్రశ్నించారు. దాంతో మాజీ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మిల్లు యాజమాన్యం రైతులతో వాగ్వాదానికి దిగారు. దీనిపై అధికారులు స్పందించి రైతుల సమస్యలను పరిష్కరించాలని మిల్లులపై చర్యలు తీసుకోవాలని బాధిత రైతులు కోరుతున్నారు. ఎవరు మీది మాది మౌలాకోట ఏడు సట్ లక్ష్మణ్ ఏం జరిగింది నీకు చెప్పు అది మ్యాచర్ కటింగ్ తీసుకున్నాను 5 కేజీ కటింగ్ అన్నాడు అన్న బదిలాడి బదిలాడి 3 కేజీ 3 కేజీ టిక్కీకి 41 కేజీల ఒక 100 గ్రాముల టిక్కీకి 43 కేజీలు కట్ చేస్తారు 5 కేజీ అంటే బదిలాడి 3 కేజీలు చెప్పించింది వేరే పనులు మ్యాచ్ చూడట్లేదు. డైరెక్ట్ గా వీళ్ళు చూసుకోవటం మాట్లాడుకోవటం కేజీలు కటింగ్ చేసుకుని చేయటం తప్ప మ్యాచ్ అనే బండి ఎవరు చూడట్లేదు. మ్యాచ్ కూడా కటింగ్ అనే వల్ల మ్యాచ్ చూడాలి మీ అని చెప్పని అంటుంది. మళ్ళీ ఒక్కొక్క దానికి 3 కేజీలు 2 కేజీలు 1/2 కేజీలు కట్ చేస్తారు టిక్కీకి వచ్చేసి. సరే కింటాకి 1/2 కేజీ అంటే అది ఏం కాదు. టిక్కీకి అందులో 40 కేజీలు టిక్కీకి అందులో 3 కేజీలు 2 కేజీలు కట్ చేస్తే ఇంకా రైతులకు ఏముంటాయండి?